మొదటి రోజు నుంచి డైవర్షన్ పాలిటిక్ చేయడం జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి అలవాటైంది ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత వచ్చేటప్పుడు ఏదో ఒక ఇష్యూని రాష్ట్రంలో తీసుకొచ్చి ఇష్యూని పక్కదారి పట్టించడం అలవాటుగా మనం చూస్తున్నాం మూడున్నర సంవత్సరాల నుంచి ఈరోజు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో వీడు చేసినటువంటి కుంభకోణాలు కానీ అవినీతి కానీ బాబాయి హత్య కానీ బాధుడే బాధుడు కార్యక్రమం కింద ప్రజలపైన భారం మోపి రక్తాన్ని పీలుస్తున్నటువంటి విధానాన్ని కానీ చూసి స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వంపై రానటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై వచ్చింది దీనిని ప్రజల యొక్క దారిని మళ్లించడానికి ప్రజల నుంచి ఈ వ్యతిరేకతని డై డైవర్ట్ చేయడానికి కొత్త పల్లకి ఈరోజు ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది మాట్లాడితే ముఖ్యమంత్రి మంత్రులు చేత కానటువంటి దద్దమ్మలు ఒకే ఒక మాట్లాడుతున్నారు పరిపాలన వికేంద్రీకరణ అని అభివృద్ధి వికేంద్రీకరణ అని అయ్యా సన్నాసుల్లారా పరిపాలన వికేంద్రీకరణకి పేటెంట్ హక్కు తెలుగుదేశం పరిపాలన వికేంద్రీకరణకి ఆర్జుడు ఆరాధ్యుడు విశ్వవిఖ్యాత నట సార్వభమౌముడు నందమూరి తారక రామారావు పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా విఘ్నులైనటువంటి మేధావులారా ఒకసారి ఆలోచన చెయ్యమని చెప్పి నేను కోరుతున్నాను ఈ రోజుకి నలభై సంవత్సరాలు వెనక్కి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగువారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రజలకి సమస్యలుంటే ఏ ఆఫీస్కి వెళ్ళాలి ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి ఓట్లు వేసి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఐదు సంవత్సరాలకి ఒక్కసారి కల్పించినటువంటి రోజులు నలభై సంవత్సరాల ముందు మన కళ్ళ ముందు మనం చూసాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకి పరిపాలన చేరువు కావాలని ప్రజాప్రతినిధులు ప్రజలకి అందుబాటులో ఉండాలని మొట్టమొదటిసారి వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాండలిక వ్యవస్థ తీసుకొచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు వికేంద్రీకరణ అంటే అది మండలాలు ఏర్పాటు చేశారు మండలాల్లో ఆఫీసులు ఎక్కడెక్కడో ఉండే ప్రజలు పని మీద వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఆఫీసులన్నీ ఒకే కాంప్లెక్స్లోకి తీసుకొచ్చి ప్రజలకి సౌలభ్యమైనటువంటి పరిపాలన అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వికేంద్రీకరణ అంటే అది దానికి ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన జన్మభూమి కార్యక్రమాలు పెట్టి అధికారుల్ని ప్రజల దగ్గరికే పంపించి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు వికేంద్రీకరణ అంటే అది మీరేం చేశారు స్థానిక సంస్థలకు ఉన్నటువంటి అధికారాలు చంద్రబాబు నాయకత్వంలో స్థానిక సంస్థలకి పూర్తిగా అధికారాలు ఇచ్చాం నిధులిచ్చాం విధులిచ్చాం వారికి స్వయం ప్రతిపత్తినిచ్చి అభివృద్ధికి మనం బాటలు వేసి వికేంద్రీకరణకి ఆ రోజు ముందుకు వెళితే ఈరోజు ఏం చేశారు పంచాయతీలకు అధికారాలు లేవు మున్సిపాలిటీలకు అధికారాలు లేవు కార్పొరేషన్లకు అధికారాలు లేవు సై ఒక వ్యవస్థను పెట్టి నీ కనుసన్నల్లో నువ్వు నడిపి ఒక్క పైసా ఆ సంస్థలకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి ఈరోజు రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీసినటువంటి నువ్వు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి జిల్లాకు ఒక రాజధాను ప్రాంతానికి ఒక రాజధాను ప్రజల మధ్యన వైవిధ్యాలు సృష్టించి మీరు ప్రగల్భాలు పలికితే అభివృద్ధి వికేంద్రీకరణ అవ్వదు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది రాష్ట్రం విభజన జరిగింది అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేనటువంటి సమయంలో ఐదు కోట్ల మంది ఆంధ్రులు రాష్ట్రానికి దేవాలయం లాంటి నిండు శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉండాలని గంటల తరబడి చర్చలు జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమాన దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసి అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నటువంటి సంగతిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పుకోరుతున్నాను చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీయే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఐదు కోట్ల మంది ప్రజలు ఎంపిక చేసుకున్నటువంటి రాజధాని అమరావతిగా మీరు గుర్తుపెట్టుకోవాలి అమరావతి రాజధానిగా ఉంటే అభివృద్ధి జరగదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల డబ్బు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నారని పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు అభివృద్ధి అంటే విశాఖపట్నము కర్నూలు ఇంకొక ప్రాంతమో కాదు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాం తిరుపతి హార్డ్వేర్ అబ్బు పెట్టాం ఎలక్ట్రానిక్ అబ్బు పెట్టాం ఇదేదో అచ్చెన్నాయుడు అబద్ధం చెప్పడం కాదు నీ దగ్గరే రికార్డులు ఉన్నాయి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు వచ్చాయి ఒకసారి నువ్వే చెప్పు ఈరోజు అనంతపూర్ జిల్లా ఎడారిగా ఉండేది కియా పరిశ్రమ తీసుకొచ్చాం కర్నూలు జిల్లా ఉంది సోలారు సిమెంట్ పరిశ్రమలు తీసుకొచ్చాం విత్తన అభివృద్ధి కేంద్రాన్ని తీసుకొచ్చాం కోస్తాలో పోర్టులు తీసుకొచ్చాం పోలవరం ప్రాజెక్టు కట్టాం కాకినాడలో పెట్రోకెమికల్ ప్రాజెక్టులు కట్టాం వైజాగ్ ఫార్మా ఆర్థిక రాజధానిగా టూరిజం రాజధానిగా తయారు చేయడానికి ప్రణాళికలు వేసి ముందుకెళ్ళాం అభివృద్ధి అంటే అది నువ్వేదో ప్రజల మధ్యన చుచ్చు పెట్టడానికి నీ మీద ఉన్న వ్యతిరేకతని డైవర్ట్ చేసుకోవడానికి ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో నీకు అధికారం లేదు ఈరోజు ఏదైతే మూడు రాజధానులని చెప్తున్నావో నీకేం అధికారం ఉందని చెప్పి అడుగుతున్నాను ప్రజలారా అర్థం చేసుకోండి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అధికారం లేనటువంటి ఒక ఇష్యూని మళ్ళీ రాష్ట్రంలో ప్రజల మీద పెట్టి ప్రాంతాల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన తొగవలు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది రాజధానిని మార్చే అధికారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదని ఒకవేళ రాజధాని మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను దీనికి తోడుగా జగన్మోహన్ రెడ్డికి తెలిసిందో తెలిసిందో తెలియదో నాకు తెలియదు సాక్షాత్తు నీ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సాక్షాత్తు రాజ్యసభలోనే కేంద్ర ప్రభుత్వానికి వేడుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు రాజధానులుగా చేయాలనుకుంటున్నాం మాకు అధికారం లేదు రాజ్యాంగ సవరణ చేయండి అని చెప్పి ప్రైవేటు బిల్లు పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు పక్కన పెట్టి ఈరోజు మూడు అని చెప్పి మూడు ముక్కలాట్లాడి ప్రజలకి తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతున్నాను